అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ అంధురాలిని బ్రతుకుండగానే పెన్షన్ జాబితాలో మరణించినట్టుగా ధృవీకరించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. నా పేరు నాగరాణి. మాది బిందిగడ్డి విలేజ్ ఐజ మండలం జోగులాంబ గద్వాల డిస్టిక్. ఆసరా నేను పూర్తిగా అందురాలిని, ఎందుకంటే నాకు ఆసరా పెన్షన్ పైనే నేను నా జీవనాధారం మొత్తం. గత 2014లో నాకు వికలాంగుల పత్రం ఉన్నా కూడా వితంతు కింద ధృవీకరించి నా పెన్షన్ ఇవ్వడం సిద్ధమైందే. అప్పటి కొంచెం అధికారులు స్పందించి ఒక 3 నెలల 4 నెలల క్రితం పెన్షన్ కట్ అయ్యి మళ్ళీ వికలాంగుల కింద పెన్షన్ చేసి నాకు పెన్షన్ రావడం జరిగింది. గత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అసలు వికలాంగుల కిందనే పెన్షన్ తీసుకుంటున్నా. ఆ నవంబర్ నుండి నాకు పెన్షన్ కట్ చేయడం జరిగింది. ఎంపీడీ ఆఫీస్లో బ్రతుకున్న మనిషిని చనిపోయినట్టుగా ధృవీకరించి నా పెన్షన్ కట్ చేయడం జరిగింది. 5 నెలలు అవుతుంది నా పెన్షన్ పైన నేనే, నాకు పెన్షనే ఆధారం. మాది చాలా పూర్ పరిస్థితి. అక్కడికి వెళ్ళి అధికారులను అడిగితే కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళి అడిగాను. సడన్ సర్టిఫికేట్ తీసుకున్నారు అండ్ ఆధార్ కార్డు తీసుకున్నారు, ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. చెప్తే అప్పటి నుండి నేను మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాను, నెక్స్ట్ టైం వస్తుందని చెప్పేసరికి నెక్స్ట్ టైం వెళ్ళి అడిగితే కూడా బయట నుండి బయటే నన్ను పంపించారు. 2 టైమ్స్ రిటర్న్ పంపించారు, ఎందుకంటే నీ చిన్న సమస్యనే కదా, పెద్ద సమస్య కాదు కదా అని చెప్పేసి. ఎందుకు సార్ నేను మేడంని కలుస్తాను అని అంటే కూడా, లేదు నీ చిన్న సమస్య, మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పేసి అక్కడ అధికారులు రిటర్న్ పంపించడం జరిగింది. తర్వాత ఎంపీడీఓ ఆఫీస్లో పోయి అడిగిన, రోల్ బ్యాక్ చేసినామని చెప్పారు. అప్పటి నుండి ఇప్పుడు నెక్స్ట్ మంత్ వస్తుంది అని చెప్పే వరకు కూడా మేము ఊరికనే ఉన్నాం. కానీ ఎంపీడీఓ ఆఫీస్లో పోయి అడిగితే, నువ్వు అధికారులకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు, అధికారులను ఎందుకు అడుగుతున్నావు, నువ్వు పోయి నేను చేస్తామని చెప్పేసిన అవి పేపర్ వాళ్ళకి కాదు మీడియా వాళ్ళకి ఎవరికి చెప్పొద్దాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసింది మిస్టేక్ కాబట్టి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి నా ఆసరా పెన్షన్ మళ్ళా పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నాను. ఈ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ఫుల్గా చెప్పుకుంటున్నాను. నా పెన్షన్ రావడానికి గత 2012 నుండి కూడా మీడియా వాళ్ళే సహకరిస్తేనే నా పెన్షన్ వస్తుంది. ఎందుకంటే నేను గవర్నమెంట్ హాస్టల్లో చదువుకుంటున్నావు అని చెప్పేసి కూడా కొందరు అన్నారు. హాస్టల్లో ఉంటే ప్రాబ్లం ఏంది, నాకు ఎక్కడ సీట్ వస్తే నేను అక్కడే చదువుకుంటాను తప్ప పెన్షన్కి దానికి సంబంధం లేదు కూడా అని చెప్పేసి అడిగినాను. అందుకొరకే అప్పుడు మీడియా వాళ్ళు వచ్చి నా పెన్షన్ చేయించారు. ఇప్పుడు కూడా గత పెన్షన్ని మళ్ళీ వచ్చేటట్లు చేస్తారని ఆశిస్తూ మీడియా వాళ్ళని ఆశిస్తున్నాను.